బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్కి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు వినూత్న శిరోమణి బిరుదాంకితులు జ్యోతిష బ్రహ్మ 40 సంవత్సరాలుగా ఆస్ట్రాలజీలో అనుభవం కలిగినటువంటి వ్యక్తి డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు ఉన్నారు. దీపం వెలిగించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు వహించాలి, అండ్ దీపాల్లో ఏమైనా రకాలు ఉన్నాయా, ఎటువంటి దీపాలు వెలిగిస్తే ఆర్థికంగా కానీ లేదంటే అన్ని రకాలుగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు, అండ్ ఎలా పెట్టాలి అనేది ఈరోజు మనం డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం నాగరాజు గారు. ముందు మా యొక్క తల్లిదండ్రుల యొక్క పాదపద్మ చరణాలకి, మా గురుగారి పాదపద్మ చరణాలకి నమస్కరిస్తూ, ఈరోజు నువ్వు అడిగినటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క ప్రశ్న భాగాన్ని, ఇది ఒక సర్వజనులకి కూడాను ఇది సంపూర్ణంగా ఉపయోగపడేటువంటి విధానం. కారణం ఏమంటే, ఒక దీపారాధన చేసేటప్పుడు సహజసిద్ధంగా కూడాను మా తల్లులు ముఖ్యంగా కూడాను, ఇది మా మాతృమూర్తులకి నేను ప్రత్యేకంగా చెప్తాను. ఎందువల్లంటే ఎక్కువ భాగం ఎక్కడైనా సరే నా అనుభవంలో చూసినప్పుడు ఒక 30% పురుషులు నిత్య ఆరాధన చేసేవాళ్ళు ఉంటారు. ఇక పౌరోహిత్యాన్ని చేసేవాళ్ళు, లేకపోతే వైదిక ధర్మాలను నివర్తించేవాళ్ళు, వాళ్ళు చేసేటువంటి ఎప్పుడు కూడాను వాళ్ళకి అద్భుతమైన దేవతార్చనలు ఉంటుంది, వాళ్ళు చేసేవాళ్ళు మనం పక్కన పెడదాం. సహజ సిద్ధంగా ఉండేటువంటి సర్వుల్లో కూడాను మా తల్లు మాత్రమే ప్రతి నిత్యం కూడాను ఇంట్లో దీపారాధన ఒక విధానం ఉంటుంది. దీంట్లో చాలామందికి చాలా రకాలైన అపోహలు ఉన్నాయి. ఇక్కడ మీ అందరికీ నేను అందించేటువంటి ఒక అమూల్యమైనటువంటి మాటను మీరు సరిగా దీన్ని భావం చేసి చేయండి, మీకు మహానందం మహత్తరమైన యోగం కలుగుతుంది. ఎప్పుడు కూడాను మన ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు 2 జ్యోతులు కూడాను, అంటే 2 కుందులు పెట్టి ఆ 2 కుందులకి మనం దీపారాధన చేసేటప్పుడు ఒత్తులు ఎటుపక్క తిప్పి పెట్టాలనేది ఒక మీమాంసం ఉంటుంది మన వాళ్ళకి. మా తల్లులందరికీ కూడా నా మాట చెప్తున్నాను వినండి, ఎప్పుడు కూడాను ఈ ఒత్తులు అనేటువంటివి 2 తప్ప 3 ఒత్తి వెయ్యరాదు. ఇది ముందు మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకు వెయ్యరాదు అనే దానికి విధానం చెప్తాను నేను. ఆత్మ పరమాత్మ, నీ యొక్క ఆత్మ, నీ యొక్క ఆత్మని పరమాత్మలోకి ఆ 2 కలపడమే ఆ యొక్క దీపారాధనలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణం. జ్యోతి అంటే అండి మనలో ఉన్నటువంటి ప్రాణము అని అర్థం. ఆ జ్యోతి స్వరూపాన్ని కలిగినటువంటి నీ యొక్క హృదయంలో ఉన్న ప్రాణాన్ని ఆ యొక్క పరంధాముల్లోకి నీవు అనువయం చేయాలి. అందుకనే ఆత్మ పరమాత్మ అన్న, పరమాత్మలోకి నీ యొక్క ఆత్మస్వరూపం అయినటువంటి ఒత్తి ద్వారా ఆ పరమాత్ముడైనటువంటి ఒత్తి ఆయనలో ఉన్నటువంటి జ్యోతి స్వరూపంలో నీ యొక్క జ్యోతి స్వరూపాన్ని విలీనం చేయడమే దీని యొక్క పరమార్థమైన భావం. ఆ భావంతోనే మన సనాతనమైన మునులు మహర్షులు మనకు అందించినటువంటి అమృత తుల్యమైనటువంటి విధానం. దీనిలో చాలామంది ఇబ్బంది పడుతూను, లేకపోతే అవి ఎట తెప్పాలను అని ఆలోచిస్తారు. ఎప్పుడు కూడా మనం ఆ యొక్క గృహమునందు ఉన్నటువంటి ఈశాన్య భాగంలోనే సహజ సిద్ధంగా దేవాలయ ఈ యొక్క దేవతా మందిరాలు అనేది ఉంటాయి. పటాలు ఎప్పుడు ఎక్కడ ఉంటాయి? పశ్చిముఖంగా ఉంటాయి. మీరు తూర్ముఖంగా కూర్చొని తిరిగి చేస్తుంటారు. మీ దీపారాధన కూడా తూర్ముఖంగా స్వామివారి ఎదురు కానీ పెట్టేటికనే పెట్టాలి తప్ప ఏమీ అవసరం లేదు. కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే 2 పక్కల 2 దీపారాధన కుందులు ఉన్నప్పుడు 2 ఒకటికి ఎదురుగా పెట్టేదానికి కూడా ప్రయత్నాలు చేస్తారు, లేదా మన పక్క తిప్పుకోవాలేమో అని కూడా అభిప్రాయపడతారు. ఏమొద్దు, మీరు దీపారాధన చేసిన తర్వాత సాక్షాత్తు మీ ముందున్నటువంటి ఆ సర్వ దేవతామూర్తులు ఎవరైతే ఏ పటాలు పెడతారో, విగ్రహాలు పెడతారో, ఏముంటాయో వాటి పక్కనే తిప్పెట్టండి. 1 దీపారాధన చేసినా అంతే, 2 దీపారాధన చేసినా అంతే. అది మట్టి ప్రమిదతో చేసినా అంతే, వెండి కుండితో చేసినా అంతే. మీరు ఎట్లా చేసినా చేయాల్సిన పద్ధతి అది ఒకటి ఉంటుంది. ఇక్కడ మీకు ఇంకొక విషయం కూడా చెప్తున్నానండి. ఇవి ఇంకొక కారణం కూడా ఉంటుంది. ఏదైనా పొరపాటుగా కూడాను ఆ క్షణంలో కనుక మీరు ముట్టిన క్షణంలో ఆ యొక్క దీపారాధన కొండెక్కితే మళ్ళీ నలిపి మీరు దాన్ని చక్కగా కూడా మళ్ళా కూడా ముట్టించవచ్చు, తప్పులేదు. కానీ సాయం సంధ్యా సమయంలో మళ్ళీ మీరు దీపారాధన చేయాలనుకున్నప్పుడు ఈ ఒత్తులు ఆరిపోయినటువంటి ఒత్తులు ఉన్నటువంటి మళ్ళా అవి సెట్ చేసి మళ్ళీ ఒత్తులు దీపారాధన చేయరాదు, చేస్తే మహాపాపం సంభవిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ ఒత్తులను తీయాలి. ఇక్కడ ఈ ఒత్తులను తీసి డస్ట్ పిన్లో వేస్తారు, అది వేయడం తప్పు. ఇది మళ్ళా చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. ఒక
దైవారాధనలో చేసినటువంటి ఒక అద్భుతమైన ఒత్తుల్ని నీవు నీ ఆత్మస్వరూపాన్ని దైవత్వంలోకి జుప్పిద్దానికి ప్రయత్నం చేసినటువంటి ఆ వెలుగునిచ్చినటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ కాంతివంతమైనటువంటి ఆ మహోన్నతమైనటువంటి దీపాలను చేసిన ఒత్తుల్ని సాయంత్రముడు చేసినప్పుడు చిన్నగా ఒక కవర్లో పెట్టుకోండి, పక్కన పెట్టండి. దానివల్ల ఏమి ఇబ్బంది రాదు మీకు, అది పక్కన పెట్టండి. తర్వాత ఏం చేయాలని చెప్తాను నేను. మళ్ళీ యథాప్రకారంగా మీరు చేయాల్సిన పద్ధతులు చేయండి. ఇట్లా ప్రతినిత్యం చేయాలి. ఇది ఒక విధానం, ఇది నిరంతర ప్రక్రియలో ఇది ఒక ప్రక్రియ. ఇలా ఆ వచ్చిన ఒత్తులన్నీ కూడాను నేను ఎప్పుడు కూడా మీకు ఒక మాట చెప్తాను, ఈ ఒత్తుల్ని ఎక్కడైనా సరే ఏ దేవాలయంలో చేస్తున్న హోమాల దగ్గరైనా వేయండి. ఒకవేళ అట్లా పోదానికి మీరు కుదరదు అయితే ఎవరి చేతను ఇచ్చి వేయించండి, లేదే ఏ హోమం దగ్గరైనా వేయచ్చు, ఏమి తప్పలేదు. దానివల్ల దాంట్లో అద్భుతమైన అమృతం కలిగినటువంటి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ ఈ రెండుతోనే మీరు దీపారాధన చేస్తారు. ఈ ప్రాంతాలు ఉండే వాళ్ళంతా అదే చేస్తారు. ఇంకా వివిధ ప్రాంతాలు ఉండి వివిధ రకాలు చేస్తారు, అది పక్కన పెడదాం మనం. కాబట్టి ఒత్తుల్ని ఇక్కడ ప్రధానం మీరు తీసుకోవాల్సిన పాపాలు ఎందుకు వస్తాయంటే ఇది ఒక భాగంగా చెప్తున్నా మీకు. ఆగిపోయి కొండెక్కినటువంటి ఒత్తుల్ని తీసి డస్ట్బిన్లో వేసి తీసుకుపోయి అపశుభ్రమైన ప్రదేశంలో పట్టడమే మీకు పాపం రావడానికి ప్రధాన కారణం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే రెండో విషయానికి వద్దాం. ఇక్కడ తల్లులందరూ కూడాను రెండు ఒత్తులు చేయమని ఇప్పుడు నేను చెప్పాను, మీరు 100% కరెక్ట్. కానీ నీ గృహములో నీ యొక్క భర్త అనుకోకుండా మీ బాగుండాలి నేను కోరుకుంటున్నా తల్లులకి, నేను మనస్ఫూర్తిగా మీరు అందరూ అన్యోన్యంగా ఉండాలని ముందు మీకు ఆస్వాదిస్తూ ఒక మాట చెప్తున్నాను. అనుకోకుండా దాంపత్యంలో కొంచెం ఎడబాటు వచ్చింది, లేదు నీ పిల్లలు నీ మాట వినకుండా ఇబ్బంది పెడుతున్నారు, లేదు వాళ్ళ విద్యా విధానంలో ఇబ్బంది వస్తుంది, లేదు నీ భర్త నీవు బాగానే ఉన్నారు కానీ ఆయన చేసేటటువంటి ఏ ఒక వ్యాపారంలో కూడా కలిసి రాకుండా ఇబ్బంది పెడుతున్నారు, ఆర్థిక కుటుంబంలో ఇబ్బంది పెడుతున్నారు, ఇంకా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, ఇలాంటివన్నీ వస్తున్నాయి కానీ నిరంతరం నువ్వు దైవారాధన చేస్తున్నావు. దీంట్లో ఎక్కడ తప్పు ఉందండి? దైవారాధన చేయటం ఇస్ రైట్, దైవాన్ని నిరంతరం కూడా కొలవాలి. కానీ ఇక్కడ మీకు మీరు అర్థం చేసుకోవాల్సిన ప్రశ్నే ఒకటే ఉంది. అందరూ కూడా దైవారాధన చేయమండి, చేస్తూనే ఉండాలి. అది ఒక నిరంతర ప్రక్రియ, దాన్ని ఎవ్వరం కూడా కాదు లేదు అందానికి ఎవరికి కూడాను ఏమాత్రం ఆవు గంజందులో 100% కూడా అధికారం లేదు మాకు. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది, ముందు ఒక్కొక్క కార్యం, ఒక నీ భర్త ఆరోగ్యపరంగా ఉండాలి అంటే ఒక పద్ధతి ఉంటుంది, ఆర్థికంగా బలోపేతుడు కావాలి, తెలివి ఉంది, యోచన ఉంది, ఆలోచన ఉంది, సమర్థత ఉంది, చేయాల్సిన పట్టుదల ఉంది, చేస్తున్నాడు కానీ ఎక్కడో చిన్న లోపంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. పిల్లలు కూడా అద్భుతంగా ఉన్నారు, వాళ్ళు పెంచాలి, ఎట్లా పెంచుతారు? నువ్వు పెంచాలని తాపత్రయపడుతున్నావు, వాళ్ళకి ఎన్ని రకాలైన వసతులు చూస్తున్నావు, నువ్వు తిని తినకపోయినా వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చూస్తున్నావు కానీ వాడికి సరైన విద్యాబోధన రావటం. ఎందువల్ల? నీవు చేసే దీపారాధన మహిమతోనే సంపూర్ణ స్థితి కలిగేదానికి డాక్టర్ జంధ్యాల శాస్త్రి మీకు అందిస్తున్నాడు ఒక అమూలమైన విషయాన్ని ఒక్క తడవ గ్రహించుకోండి. ఏమీ లేదు, ఒక్క తడవ నీ నక్షత్రం ఏంటి, నీ లగ్నం ఏంటి తెలుసుకో. ఆ నక్షత్రాన్ని బట్టి ఆ దీపారాధన చేసేటప్పుడే ఏ రకమైనటువంటి ఆ దీపారాధనలో వెయ్యవలసినటువంటి కొన్ని పదార్థాలు ఉంటాయి. కొన్ని పదార్థాలు నీ ఇంట్లో ఉండేవి, ఏం పదార్థపై బయటికి పోయి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. వీటిని కనుక నువ్వు వేసా దీపారాధన చెయ్యి. యథాప్రకారంగానే రెండు ఒత్తులు ఉంటాయి, నువ్వుల నూనె ఉంటుంది లేదా ఆవు నెయ్యి ఉంటుంది, నువ్వు చేసేది ఉంటుంది. కానీ ఆ ప్రమిద అనేటువంటి ఏదైతే ఉంటుందో దాంట్లో వేసేటువంటి ఒక వస్తువు అనేది ఉంటుంది, దానికి రకరకాలుగా ఉంటుంది, అది నీ నక్షత్రాన్ని బట్టి ఉంటుంది, అలాగనే నీ యొక్క లగ్నాన్ని బట్టి ఉంటుంది. అది వేసి కనుక నువ్వు దీపారాధన చేసిన రోజున ఆ యొక్క సర్వరూప స్వరూపుడైన పరమేశ్వరుడు అనుకోండి, శ్రీ మహావిష్ణువు అనుకోండి, తప్పనిసరి నీ అనుగ్రహిస్తాడు. కారణం ఏమిటంటే ఇక్కడ ఒకటే ఉంటుందండి, కలియుగంలో అత్యున్నతమైనటువంటిది మానవ జీవన మార్గానికి గ్రహదేవతలే ప్రధాన అంశం. అందుకే డాక్టర్ జంధ్యాల శాస్త్రి ఎప్పుడు చూసినా కూడా గ్రహం మూలం సర్వం జగత్ అంటాడు. ఎందుకంటాడని మీరు ఆలోచించుకోండి, మీరు విశ్వాసంతో ఆలోచించండి, ఒక్కతరం నిశానంగా ప్రశాంతంగా పనుకొని ఆలోచించండి, ఎందుకు మనం చేస్తున్నాం, ఎట్లా చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అని, అప్పుడు మీకు సరైన విధానం వస్తుంది. కాబట్టి దీన్ని మీరు కనుక సరైన పద్ధతిలో ఎవరైతే ఆచరిస్తారో యోచిస్తారో సంపూర్ణ స్థితి కలుగుతుంది. నీ పిల్లలకి అద్భుతమైన యోగం వస్తుంది, అలాగే నీ భర్తకి కూడాను అంతకుముందు ఉన్న దానికన్నా కూడా అతను చేసే పనుల్లో ఉద్యోగం అనుకోండి, వ్యాపారం అనుకోండి, ఏదనుకుంటారు అది వాళ్ళు చేసే పని, లేదు దాంపత్యంలో కలహాలు, లేకపోతే తెలియనటువంటి మనో ఆవేదన, అనారోగ్య స్థితి, ప్రతి దానికి కూడాను నీ చేతుల్లోనే ఉంది. మా తల్లులు అమ్మ ప్రతి ఇంటికి కూడాను నువ్వే అద్భుతమైన దీపం, ఒక
పురుషుడికి వెనక ఒక స్త్రీ లేకపోతే ఆ పురుషుడు యొక్క విధానం ఉందని మనకు ఎన్నో మంది ఎంతోమంది చెప్పారు. మీరంతా విన్న విషయాలే. ఒక పురుషుడు విజయం చెందా ఒక స్త్రీమూర్తి ఉంటుందనేది వాస్తవం గ్రహించాలి. నా ఉద్దేశం ఈ ఇంటికి మొత్తం యావత్తు కూడాను ఆ స్త్రీ స్వరూపం ఉంటుంది. అది పిల్లలనే అత్తమావల భర్త ఎవరైనా సరే ఆ ఇంటి యోగం ఆ ఇంటి ఐశ్వర్యం అద్భుతంగా రాణించాలి. కళలు పండాలి. అద్భుతమైన యోగం మీరు పాల్పంచుకోవాలి. ఆ ఇల్లు పాలు పొంగినట్టుగా పొంగాలి అంటే మీరు చేసే దీపారాధనలోనే అద్భుతమైన ప్రక్రియ చేసుకోండి. దానికి నక్షత్రం తెలుసుకోండి, లగ్నం తెలుసుకోండి, ఆ చిన్నవి ఏమేం చేయాలనేది తెలుసుకొని దాంట్లో వేయండి. ఇప్పుడు నేను ఎవరికి ఎట్టని చెప్పలేను కదండి. ఏ నక్షత్రం ఎవరికి ఉండదు తెలియదు. పేరు ప్రకారం చెప్పాలన్నా లగ్నం ప్రకారం లేకపోతే వరుస పెట్టి చెప్పుండేవాడిని నేను. నా భక్తులకు అందించాలి, నా భక్తులు బాగుండాలి, ఇంతకు తప్ప నాకు రెండో ఆలోచన లేదు. అది మీరు బాగుండాలి అని అనుకుంటూ నేను ఇక్కడ కూర్చుంటే కుదరదు. కృషితో నాస్తిది భిక్షం. మీరు కొంచెం ఆలోచించి మంచి మనసు చేయండి. ఇది ప్రయత్నం చేయండి. ఒక సంవత్సరానికి ఇంతకుముందు మీకు ఉన్నటువంటి స్థితికి ఈ సంవత్సరం ఏంటంటే మీకు మీరే స్వయంగా మీకు మీరే దాన్ని పరిశీలించుకోండి. ప్రాక్టికల్ డాక్టర్ జంధ్యాల శాస్త్రి ఇది గుర్తుపెట్టుకోండి. అప్పుడే మీకు ఆనందం వస్తుందని నేను మనస్ఫూర్తిగా నా అనుభవం 40 సంవత్సరాల అనుభవంతో విశ్వాసంతో మీ ముందు చెప్పాను. దీన్ని చక్కగా మీరు పాటిస్తారని నా తల్లిదండ్రులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కూడా ఆస్వాదిస్తూ పెద్దల యొక్క పాదపద్మ చరణాలకు నమస్కరిస్తూ పిల్లలకు ఆయుష్మాన్ భవ అని తెలుస్తున్నా. నమస్కారం. షలో. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ అలాట్. చూసారు కదండి, ఆన్లైన్ అపాయింట్మెంట్ కోసం ఇక్కడ స్కూల్ అతను కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ అనేది తెలియచేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.